సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనింత ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అని గర్జించిన గుంటూరు శేషేంద్ర శర్మ పరిచయం అవసరం లేని కవి. ఆయన రూపం ఎంత సుందరమో, మాట కూడా అంత మధురం, కవిత్వమేమో రసభరితం. ఆయన అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. ఆయన సంప్రదాయ ఆధునిక తత్వాల మేళవింపు. మే 30 ఆ బహుముఖ ప్రజ్ఞాశారి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా, గుంటూరు శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడలో జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. మద్రాసు కాలేజీ నుంచి లా డిగ్రీ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడసి, ఆధునిక మహాభారతం, జనవంశం ఆయన ప్రధాన రచనలు. భారత ప్రభుత్వం రాష్ట్రేంద్ర బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కోల్కతా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ శేషేంద్ర శర్మకు లభించిన ఇతర ముఖ్య పురస్కారాలు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద చక్కని సాధికారిత ఉందాయనకు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితులు. వచన కవిత్వం, పద్యరచన రెండింటిలో సమాన ప్రతిభావంతులు. శేషేంద్రను విప్లవ కవి అనలేం, ఇజాల కవి అని కూడా అనలేం, వాదాలు నినాదాల కవి అని ఒక ఘాటన కట్టేయలేం. ఆయన కవితల ద్వారా ఆయనేమిటో ఒక్క మాటలో చెప్పడం కష్టమే. కానీ ఆయన ఎప్పుడు గొంతెత్తిన వ్యద పద ఘట్టనల కింద శతాబ్దాల తరబడి నలిగిన మనిషి గొంతే వినిపిస్తుంది. చందోబద్ధ పద్యం రాసినా, పద కవిత రాసినా, వచనం రాసినా కవిత్వం తొనికిసలాడుతుంది. సముద్రం నా పేరు అనే కవితా సంపుటిలో శేషేంద్రలోని విప్లవకారుడు పదాలతో, భావాలతో, ప్రతీకలతో విశ్వరూపం చూపిస్తారు. సముద్రమంటే నీకేం తెలుసు అని మొదలుపెట్టి, సముద్రాలెక్కడ ఆకాశాల్ని పిడికిళ్లతో పొడుస్తాయో అక్కడికే పోతాను, తుఫానులతోనే స్నేహం చేస్తాను అని అంటారు. ఒక్క క్షణం అంతులేని కరుణను ఒలికించి మరుక్షణం తుఫానులా చెలరేగుతూ తన భావాల అలలపై చదువరలతో సర్ఫింగ్ చేయిస్తారు శేషేంద్ర శర్మ. పక్షులు అన్న పదకావ్యంలో కులగోత్రమ్మును లేవు మాకు, ధనిక క్రూర క్రియాపీడిత జ్వలిత ప్రాణీచము సమూహమొక్కటే అని శ్రామికుల పక్షాన నిలబడి హూంకరిస్తాడు. ఎందుకు రాదు విశ్వజగతి మహతి శతకోటి తంత్రులై ముందుకు పోవు రోజు అని నిగ్గదీస్తాడు. ఆయన శైలి ప్రత్యేకం, దాన్ని ఇంకెవరూ అనుసరించలేరు, అనుకరించలేరు. శేషేంద్ర శర్మ ఓ విలక్షణమైన కవి. ఆయన లాంటి కవులు ఎప్పుడో కానీ జన్మించరు. గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి వినమ్ర నివాళి. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.